చీకటిపై పోరాటం వెలుగులకై ప్రయాణం మిట్టి టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కవి సమ్మేళనంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇప్పటికే మూలరాయి అంటూ తన గ్రామంలో ఉన్నటువంటి చిన్ననాటి జ్ఞాపకాలను పదిలపరుస్తూ చక్కని పుస్తకాన్ని సాహితీ లోకంలో విడుదల చేశారు. చేసినటువంటి మన సాహితీ మిత్రులు ఆమగోత్ జయవాసు గారు వారి యొక్క కవితని మన ప్రేక్షకుల కోసం ఆహ్వానిస్తున్నాను. శ్రీ శుభకృతం. వసంతకాలం పోతలేతగా పూసి పచ్చని వనాలుగా చెట్టు చేమ నిండుకుండగా కంటికి ప్రకృతి అందాలను పూస్తున్న చైత్రమాసకాలం లోగిళ్ళు ప్రజలకు శ్రీ శుభకృత ఉగాది పండగ మామిడి తోరణాలతో స్వాగతం పలుకుతుంది మన సంస్కృతి. ఎందుకో కాలం కఠినంగా ఉంది. పూతరాని వేప, మామిడి పిందె, కూతలేని కోయల, కరోనా మార్పులు కలవరి పెడుతున్నాయి. ప్రపంచం శాంతి స్థాపనకు మూలాలు కదులుతున్నాయి. సామాన్య ప్రజలకు ప్రాణ సంకటం, జీవనంలో మూడో నేస్తం కన్ను తెరిస్తే మారణ హోమం జరుగుతుంది. శాంతి సమాధానం కోసం ప్రార్థిద్దాం, శాంతియుతంగా జీవిద్దాం. మానవ జాతికి షడ్రుసుల గుణం శారీరక మానసిక ఆరోగ్యానికి ఉగాది పచ్చడి పునాది. పిల్లలు పెద్దలు అప్పాలు పూర్ణాలు వరుసలు పిండి వంటలు భోజనాలు సాపంతి వరుసల కుటుంబ బంధాలు మెరుపుల పండుగ ఉగాది. యుగంలో ఉగాది అనాదిగా వస్తుంది. కలగలిపిన కాలం నేటి ఉగాది రేపు నాది కాదు అనేది చూపిన ఒమిక్రాన్ దశలు ప్రపంచానికి మానసిక ప్రళయాలు. మనిషికి మనిషి మారుషి అని ఎరుకలో ఉందాం. కలతలు లేని కోయిల రాగమై శాంతికపోతంగా జీవిద్దాం, మనుగడ సాగిద్దాం. జై హింద్. ధన్యవాదాలు జయవాసు గారు. మా మిట్టి టీవీ ప్రేక్షకుల కోసం చక్కని కవిత వినిపించి చైతన్యపూరితంగా ఉన్న మీ కవితకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.